శుభమస్తు ప్రియమైన ప్రేక్షకులకు నరక చతుర్దశి దీపావళి పండుగ శుభాకాంక్షలు తిథి ఆద్యంతాలకు అనుకూలంగా వ్యాపకత్వాన్ని అనుసరించి తెల్లవారుజామున చతుర్దశి ఘడియలు ఉన్న సమయంలో నక్షత్ర ఘడియలు సంకల్పం చేసుకొని వాటికి అనుకూలంగా తైలాభ్యంగనం అనే విధిని శాస్త్రం సూచిస్తుంది అశ్విని నక్షత్రానికి సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి మాసం అని పేరు అలాగే సూర్యచంద్ర గ్రహాల యుతి మేళవించేటటువంటి రోజు అమావాస్యకు సంబంధి సందర్భంలో చతుర్దశి నరకాన్ని నుంచి మనల్ని దాటింపజేసేది ఉత్తీర్ణులను గావించి స్వర్గం వైపు ప్రయాణింపజేసేది అనే లక్ష్యంతో నరక చతుర్దశి అనే ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని స్నానం చేయాలి ఇది ప్రమాణం తైలాభ్యంగణం అనేది విధి ఈ సందర్భంలో నూనె లక్ష్మీప్రదం నీరు గంగతో సమానం అనేటటువంటి నానుడి కూడా తెలుగువారి ఇంట ప్రతి ఇంట ప్రతిధ్వనించే అంశం దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని స్నానం చేయకంటే పూర్వం ఇంటిలో ఉండే మగవారంతా బారులు తీరి కూర్చొని ఉండగా మహిళలు వారికి నుదుటన తిలకాన్ని ఉంచి దేహమంతా కూడా పసుపు నూనెతో అలది తదుపరి మంగళనీరాజనములను అందిస్తారు శుభికేశిర ఆరోహ శోభయం మమ ముఖగం హిమమ శోభయ భూయాగం కురు ఇలాంటి మంత్రాలన్నీ కూడా లేదా ఓం శ్రీం రాం రామాయ నమ రామనామాన్ని స్మరిస్తూ మహిళలు మగవారికి మంగళనీరాజనాలను అందించిన అనంతరం బంగారం వస్తువును మగవారి నుదుటికి తాకించాలి శుభికరి ఆరోహ అనే ఆచరణ సంప్రదాయం ఒక రహస్యం ఉంది నుదుటన బంగారం స్పర్శ సోకితే అలాంటి వారికి నుదుట ఉండేటటువంటి బ్రహ్మ రాసిన వ్రాతలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు అలా రాసిన వారి పుణ్య బలాన్ని అనుసరించి సరిచెయ్యబడతాయి లేదా ఆ దోషాల కారణంగా మనం చేసినవే ఆ దోషాల కారణంగా మనం పొందవలసినటువంటి వ్యతిరేక ప్రయోజనాల తీవ్రత తగ్గుతుంది మంగళనీరాజనం అందించిన అనంతరం మహిళ చేతికి ఉండేటటువంటి స్వర్ణ ఆభరణం అంగుళీకాన్ని తీసి మన చుట్టూ కూర మూడు మార్లు తిప్పి నుదుట స్పర్శను తాకించడంతో ఆ దోషం తొలగిపోతుంది మంగళనీరాజనంలో పాటించవలసిన ఒక ఆచారంలోని అంతరార్థం ఇదే ఉదయం నరక చతుర్దశి ఇలా తైలాభ్యంగనాది కాదులు పూర్తి చేసుకొని నూతన వస్త్రాలు ధరించి ప్రదోష సమయం సూర్యాస్తమయానికి ఇదే రోజు అమావాస్య తిథి వ్యాపకత్వం ఉన్న కారణం చేత లక్ష్మీ పంచాయతనాన్ని పూజించాలి ఇంటిలో ఉత్తర భాగంలో లక్ష్మీ పంచాయతనాన్ని ఏర్పాటు చేసుకుని అంటే మధ్యలో లక్ష్మి ఈశాన్యంలో విష్ణువు ఆగ్నేయంలో సూర్యుడు నైరుతిలో గణపతి వాయవ్యంలో కుబేరుడు ఇలా లక్ష్మీ లక్ష్మీపంచాయతనాన్ని ఏర్పాటు చేసుకుని జొన్న పేలాలు లేక వరి పేలాలను నివేదనగా సమర్పించాలి అనంతరం దీపాలను వరుసలుగా వెలిగించి దీపావళిని ఆత్మీయులతో ఆనందకరంగా నిర్వహించుకోవాలి బాణసంచ వెలిగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలి ఆహ్లాదకరమైన ఆనందకరమైన మతాబాలు అలాగే తారాచువ్వలు ఇలాంటి వాటిని శబ్దానికి దూరంగా ఉండేటటువంటి వాటినే వెలిగించి వెలుగుల పువ్వుల రువ్వులలో ఆనందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి దీపావళి ఆనందాన్ని కలిగించే పండుగ కావాలి చీకటిపైన వెలుగు పొందేటటువంటి విజయానికి ప్రతీక ఈ దీపావళి దీపాలు వెలిగిద్దాం యథాశక్తి పసుపు రంగులో ఉండే తీపి పదార్థాలను అందరికీ అందజేద్దాం ఆనందాన్ని పెంచుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం మరొక మారి ప్రియమైన మా ప్రేక్షకులకు నరక చతుర్దశి దీపావళి పండుగ శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు